ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ మాస్ డైలాగులకు పెట్టింది పేరు ఈయన డైలాగులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది ఒకసారి బాలయ్య నోటి నుండి డైలాగ్ వచ్చిందంటే అది చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి అంతలా బాలయ్య డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి ఈయన డైలాగులను చిన్న పిల్లలతో పాటు రాజకీయ నాయకులు కూడా వారి ప్రత్యర్థులపై ప్రయోగిస్తుంటారు బాలయ్య డైలాగులు పేలినట్లు ఇండస్ట్రీలో మరే ఇతర హీరోల డైలాగులు పేలవనే చెప్పాలి దీన్ని బట్టి బాలయ్య డైలాగులకు క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాపై సాధారణ ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయింది ఈ గ్లిమ్స్ వీడియోలో బాలయ్య ఒక డైలాగ్ అయితే బ్రహ్మాండంగా పేలిందనే చెప్పాలి ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అయితే తాజాగా ఈ మూవీ నుండి ఒక డైలాగ్ లీక్ అయిందని తెలుస్తోంది సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది ఈ డైలాగ్ ఆ డైలాగ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం నేను రానంత వరకు నువ్వు ఎంతమందిని చంపినా ఎన్ని స్కాములు చేసినా నీ దర్బార్ నడిచింది కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం దుకాణం బంద్ చేసి మూసుకొని కూర్చోవాల్సిందే లేకపోతే మెడకాయ మీద తలకాయలు ఎగిరిపోతాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ డైలాగ్ ఎంత పవర్ఫుల్గా ఉందో నాకైతే ఈ డైలాగ్ సరిగ్గా చెప్పడం రాలేదు కానీ అదే బాలయ్య గారి నోటి నుండి విన్నారంటే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్